सिक्स्थ प्लेटफॉर्म लोग अंके एसी रिजर्वेशन दरकू ने सेकंड सीटिंग नॉन एसी असल प्रिफर चयन फस्ट ना सीट वाली फैमिली अंट पक् पे कूसान अरे ना सीट रा बाबू अंटे अंड इधी मैं चूपा लोपलिकी सो ट्रैन लोपल सिचुवेशन अच्छे चूस्तारा यह विधा उन्ना मोतम फुल्लेन इधर परस्थित इधर भले उ प्लाटा असला అసలు ఒక ఊరు లేదు బోర్డు లేదు सो मैं एपिक रैलवे स्टेशन बैठते उन्ना सो चेन्नई सेंट्रल रैलवे स्टेशन अन्नमाट एंतो हिस्टरी उंदी एंतो बागुंटदी रैलवे स्टेशन चूडడానికి असल हेरिटेज लुक अयिते वस्तुंदी मनकी रैलवे स्टेशन चूडगाने सो चेन्नई सेंट्रल रैलवे स्टेशन बैठते उन्नामु सो ई रैलवे स्टेशन नी चेन्नई सेंट्रल अनि अंटारु लेदा एमजीआर चेन्नई सेंट्रल अंटारु सो इदि वच्चेसी सेंट्रल रैलवे स्टेशन कदा मनकी दीनि पक्कने आ पक्कन ओक बिल्डिंग कनिपिस्तुंदी दूरंगा अदि वच्चेसी मनकी लोकल ट्रैन्स एल्लेवि सबअर्बन टर्मिनल अंटारु दानि लोकल ट्रैन्स चेन्नईलो एक्कड जरगालनुकुन्ना अक्कड नुंचि अयिते ఇది వచ్చేసి సెంట్రల్ అంటే మనకి మెయిన్ స్టేషన్ అన్నమాట చెన్నైలోనే అటు సైడ్ వెళ్దాము మీకు చూపిస్తాను సో ఇప్పుడు మనం ఉన్నది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కదా అట్లా కాకుండా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి చెన్నై ఎగ్మోర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ దానికి వెళ్ళాలంటే మనం ఇదిగోండి అండర్ పాస్ లో నుంచి వెళ్తే అవతల పక్క చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి లోకల్ ట్రైన్స్ ఉంటాయి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి సో రోడ్ దాటడానికి కూడా మనం ఈ అండర్ పాస్ ని అయితే యూస్ చేసుకోవచ్చు సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ హెచ్ఎన్ ఈ రోజు మనం ట్రావెల్ చేయబోతున్నాము ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి ఎక్స్‌ప్రెస్ లో అయితే సో స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాము మనకి స్టేషన్ లోపల చాలా ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ చూడొచ్చు KFC ఉంది అండ్ మెయిన్ కలబగట్టి బిర్యానీ అయితే ఉందన్నమాట ఆడ బట్ నేను ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పించేసుకున్నా ఇందాక నేను పినాకిని ట్రైన్ కి అయితే వచ్చాను అది లేట్ అవడం వల్ల అన్నం కుదరలా అందుకే ఆర్డర్ పెట్టుకొని ఫాస్ట్ తెప్పించేసుకున్నా సో తలపగట్టి సిన్స్ 1957 లేదా ఆనంద్ భవన్ ఉంది అదేఆర్ ఆనంద్ భవన్ ఇక్కడ కూడా మంచి ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి చూస్తున్నారా ఎంత రష్ గా ఉందో లేదా KFC ఉంది ఎక్కడ ఏం కావాలనుకున్నా మీరైతే తినొచ్చు అన్నమాట ఫుడ్ అయితే సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాము మన ట్రైన్ వచ్చేసి 6th నెంబర్ ప్లాట్‌ఫామ్ మీద అయితే ఉంది 16053 తిరుపతి ఎక్స్‌ప్రెస్ ఇది మార్నింగ్ 10:45 కి తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి చెన్నైకి అయితే వస్తది అండ్ చెన్నైలో 2:15 కి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరుపతికి అయితే వెళ్తారన్నమాట ఇది ఒక ఇంటర్సిటీ ట్రైన్ టైప్ అనుకోవచ్చు ఇంటర్సిటీ ఏం కాదు అఫీషియల్ గా కానీ రెండు సిటీస్ మధ్యలో జరుగుద్ది కాబట్టి ఇంకా అదే లెక్కలో తీసుకోవాలన్నమాట సో చెన్నై స్టేషన్ వచ్చేసి ఒక టెర్మినల్ స్టేషన్ అంటే డెడ్ ఎండ్ అన్నమాట రైల్వే ట్రాక్ వచ్చిన ట్రైన్ ఇక్కడ ఆగిపోయి వెనకాల ఇంకో ఇంజన్ తగిలించుకొని బయటికి వెళ్లాల్సిందే గానీ మళ్ళీ సేమ్ ఇంజన్ తో అయితే వెళ్ళలేవు అన్నమాట మళ్ళీ ఫ్రంట్ అయితే మూవ్ అవ్వలేవు సిక్స్త్ ప్లాట్ఫామ్ లోకి అయితే వచ్చేసాము ఇదిగోండి ఇప్పుడు ఈ తిరుపతి ఎక్స్‌ప్రెస్ మార్నింగ్ ఇంజన్ తో అయితే వచ్చింది కదా ఇంజన్ అయితే ఇక్కడ వదిలేయాలి ఇక్కడంతా గలబాగా ఉంది సో ఇటు సైడ్ అయితే వెళ్దాం ఈ ప్లాట్ఫామ్ ఖాళీ అయ్యాక మళ్ళీ ఈ ఇంజన్ తీసుకెళ్ళి ఇంకో దానికి ఇస్తారు సో ఇదంతా వచ్చేసి జనరల్ కోచ్ అనమాట సో ఇది చూడొచ్చు తిరుపతి ఎక్స్‌ప్రెస్ అని అయితే రాసింది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు తిరుపతి చెన్నై నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు 16057 నెంబరు అది తిరుపతి నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు 16058 నెంబర్ అయితే సో ఇవన్నీ వచ్చేసి జనరల్ క్లాస్ కోచ్లు అన్నమాట సో చెన్నై తిరుపతి మధ్యలో తిరగాలనుకునే వాళ్ళకి ఇదైతే చాలా ఇంపార్టెంట్ ట్రైన్ సో మన బోగి వచ్చేసి D2 వచ్చింది D2 అంటే మ్యాక్స్ అని అనుకోవడం స్టార్టింగ్ అయితే ఉంటుంది సో నేనైతే ఈ ట్రైన్ టికెట్ ఏసీ బుక్ చేసుకోలేదు నాన్ ఏసీ బుక్ చేసుకున్నాను నాన్ ఏసీ అంటే అది కూడా సెకండ్ సీటింగ్ బుక్ చేసుకున్నాను అన్నమాట ఈ ట్రైన్ కి చూడండి ఓన్లీ ఒక ఏసీ బోగియే ఉంది అంటే C1 అందుకే నాకు ఏసీ రిజర్వేషన్ అయితే దొరకలేదు ఇంకా నార్మల్ చైర్ కార్ అయితే బుక్ చేసుకున్నాను ఏసీ దొరకకపోయేసరికి సో ఇదే D1 ఏడుంది D2 ఆ ముందలది అన్నమాట అక్కడికైతే వెళ్దాము ఈ ట్రైన్ డీటెయిల్స్ అని నేను మీకు ఇస్తా టికెట్ కాస్ట్ ఎంత పడింది ఏంది తిరుపతి టు చెన్నై మధ్యలో లేదా చెన్నై టు తిరుపతి తిరగాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఉన్నంతలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 16053 చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం టోటల్ 143 కిలోమీటర్స్ అయితే ఉంటుంది జర్నీ టైం వచ్చేసి 3.5 hours టైం అయితే పడుతుంది ఒక కొత్త రూట్ లో అయితే వెళ్ళబోతున్నాం దానికని నేను మంచి ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాను అరకోణం పుత్తూరు రేణిగుంట మీద అయితే ఈ ట్రైన్ తిరుపతిలోకి వెళ్ళుద్ది మన పక్క ప్లాట్ఫామ్ లోనే చూడొచ్చు మన ప్లాట్ఫామ్ 6 లో ఉన్నాం కదా ప్లాట్ఫామ్ 5 లో మనకి కామాఖ్య యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ అయితే ఉంది కామాఖ్య అంటే మనకి అస్సాంలో అయితే ఉంటుంది ఇది చాలా లాంగ్ జర్నీ అయిందన్నమాట యశ్వంతపూర్ నుంచి కామాఖ్య వరకు చాలా లాంగ్ జర్నీ అయితే ఉంటుంది ఈ ట్రైన్లో इंका प्राइस गुरिंचि मात्लाडुकुंटे ई ट्रैन लो मनकी टोटल 2 टाइप ऑफ क्लासेस అయితే ఉన్నాయి एसी వచ్చేసి మనకి 280 రూపాయస్ అయితే పడుతుంది టికెట్ అదే మనం ట్రావెల్ చేస్తున్న నాన్ एसी సెకండ్ సీటింగ్ వచ్చేసి జస్ట్ 85 రూపాయస్ అన్నమాట చెన్నై నుంచి తిరుపతికి 85 రూపాయస్ లో మనం అయితే ట్రావెల్ చేసేయొచ్చు ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాసింజర్ ప్యాసింజర్ అనుకోవద్దు ఇట్ ఎక్స్‌ప్రెస్ అనుకోవద్దు మధ్యలో అయితే ఉంటుంది సో ట్రైన్ కోచెస్ అయితే చూడొచ్చు ఐసీఎఫ్ కోచెస్ ఏను ఓల్డ్ టైప్ ఆఫ్ కోచెస్ అన్నమాట సో ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది సో లోపల చాలా మంది జనాలు అయితే ఇక్కడ సెకండ్ సీటింగ్ బోగీలు అయితే చాలా ఎక్కువే ఉన్నాయి క్రౌడ్ తగ్గట్టే బోగీలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట సో పినాకిని మన ట్రైన్ ని రెండింటిని ప్యారలల్ గా తీశారు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి చూడొచ్చు ఇది విజయవాడ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్ అండ్ మంది వచ్చేసి తిరుపతికి వెళ్ళే తిరుపతి ఎక్స్ప్రెస్ అన్నమాట రెండు అట్ ఎ టైం కదిలే అది అటు సైడ్ వెళ్ళిపోద్ది రైట్ సైడ్ ట్రాక్ లో టువర్డ్స్ గూడూరు వైపు మంది ఇటు సైడ్ వెళ్ళిపోద్ది అనమాట టువర్డ్స్ అరకోణం వైపు సో చాలా క్రేజీగా ఉంది కదా రెండు ట్రైన్లు పక్కన పక్కన ఈ విధంగా చూస్తుంటే సూపర్ ఉంది అసలు సో ట్రైన్ అయితే ఫస్ట్ స్టాప్కి వచ్చేసింది తిరువల్లూరు నేను ఇందుకే సెకండ్ సీటింగ్లు కానీ నాన్ ఏసీ అసలు ప్రిఫర్ చేయను లోపల అసలు బ్లాక్ చేసే పరిస్థితే లేదనమాట అసలు ఎట్టంటే పేరుకే రిజర్వేషన్ బోగి అందరు ఎక్కేస్తున్నారు ఎక్కి కూర్చుంటున్నారు ఫస్ట్లో అయితే నా సీట్ కూడా ఇవ్వాలి వాళ్ళందరూ ఫ్యామిలీ అంట అటు పక్క పోయి కూర్చోన్నారు అరే నా సీట్ రా బాబు అంటే అవన్నీ ఇచ్చారు సో ఇంకా అక్కడ పెట్టుకొని ఫుడ్ కూడా అయితే తినేసాను నేను చెన్నైలోనే తీసుకున్నా ఫుడ్ తినేసాను ఈ దారిలో అండ్ చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఎక్కుతున్నారు ఈ ట్రైన్ని సో మనం కూడా ఏం మాట్లాడలేము సో చాలా అంటే చాలా ఇబ్బంది బ్లాక్ చేయడానికి అయితే అండ్ ఇది మీకు నేను చూపిస్తాను లోపలికి వెళ్ళాక ఇటుపక్క ముగ్గురు అటుపక్క ముగ్గురు కూర్చోవాలి కొంచెం ఇరుగ్గా ఉంటుంది అంత కన్వీనియంట్గా అయితే ఉండదు అనమాట ఫ్రీగా ఉండదు ఇరుగ్గా కూర్చోవాల్సి వస్తుంది సో ఈ ట్రైన్ ఆగే నెక్స్ట్ స్టాప్స్ గురించి చెప్తాను చూడండి చెన్నై నుంచి దాటిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి తిరువల్లూరు అనే ఊర్లో అయితే ఆగున్నాం తమిళనాడులో ఉంటుంది ఆ తర్వాత అరకోణం జంక్షన్ ఇది కూడా తమిళనాడులో ఉంటుంది అండ్ ఆ తర్వాత తిరుత్తాన్ని ఇది కూడా తమిళనాడులో ఉంటుంది ఆ తర్వాత ఏకాంబర కుప్పం ఇది తమిళనాడులో ఉంటుందా ఆంధ్రాలో ఉంటుందా నాకైతే ఐడియా రావట్లే మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఆ తర్వాత పుత్తూరు అండ్ రేణిగుంటలో మనకి దీనికి లోకో రివర్సల్ అయితే ఉంటుంది అటు సైడ్ లోకోమోటివ్ తీసి ఇటువైపు అయితే వేస్తారు ఆ తర్వాత తిరుపతిలోకి అయితే వెళ్ళొద్ది ఈ ట్రైన్ సో 2 minutes తర్వాత తిరువల్లూరు స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఇదంతా నేను ఫస్ట్ టైం అనమాట ఈ రూట్ బ్లాక్ చేయడము సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఆ లోపల కూర్చోవడం కన్నా గేట్ కాడ కూర్చోవడం చాలా బెటరు ఈ ట్రైన్ మొత్తం 6 stops అయితే నడుస్తుంది ఇది వచ్చేసి ఒక లింక్ ఎక్స్ప్రెస్ అండ్ ఈ ట్రైన్లో మనకి ఎటువంటి ప్యాంట్రీ కార్ అయితే ఉండదు ఓన్లీ ఆన్ బోర్డ్ క్యాటరింగ్ అండ్ ఈ క్యాటరింగ్ అయితే ఉంటుంది లోపల సిచ్యువేషన్ అయితే చూస్తున్నారా ఈ విధంగా ఉందన్నమాట మొత్తం ఫుల్లేను ఇదిగోండి ఇస్తుంది పరిస్థితి ఇవన్నీ మళ్ళీ రిజర్వేషన్కి వచ్చేస్తూ ఇదంతా ఎక్కి కూర్చుంటున్నారు నిల్చుంటున్నారు ఇంకా ఏమనలేం ఈ ట్రైన్ ఫస్ట్ నుంచి ఇంకా అట్లా అలవాటు పడినోళ్ళు కాబట్టి జనాలు సో ట్రైను అరకోణం జంక్షన్కి అయితే రీచ్ అయిపోయింది అరకోణం స్టేషన్ కోడ్ వచ్చేసి AJJ ఇది వచ్చేసి మనకి రాణిపేట్ డిస్టిక్ తమిళనాడులో అయితే ఉంటుంది సో ఇటు సైడ్ రేణిగుంట వైపు కానీ ఇటు సైడ్ కాట్పాడికి కానీ ఇదైతే మెయిన్ జంక్షన్ అనమాట చెన్నై వైపు కానీ అన్నిటికీ సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఈ స్టేషన్ నుంచి ఏ లైన్స్ కట్ అవుతాయని చెప్తాను చూడండి సో ఫస్ట్ ఒక లైన్ వచ్చేసి కాట్పాడి జంక్షన్ వైపు అయితే వెళ్ళద్ది నెక్స్ట్ లైన్ వచ్చేసి రేణిగుంట వైపు అయితే వెళ్ళద్ది ఇంకో లైన్ వచ్చేసి ఇప్పుడు మనం వచ్చాం కదా MGR చెన్నై సెంట్రల్ అక్కడ నుంచి అయితే వస్తుంది ఇంకో లైన్ వచ్చేసి చెంగల్పట్టు వైపు అయితే వెళ్తుంది టోటల్ 4 lines కలుసుకునే జంక్షన్ అనమాట ఇది వచ్చేసి అరకోణం జంక్షన్ చాలా ఇంపార్టెంట్ స్టాప్ ఇది వచ్చేసి మనకి కొన్ని ట్రైన్స్ మనకి కేరళ కానీ కోయంబత్తూరు కానీ అక్కడ వెళ్ళాల్సినవి రేణిగుంట వచ్చి రేణిగుంట నుంచి అరకోణం వచ్చి అరకోణం నుంచి కాట్పాడి వస్తాయి తిరుపతిలో నుంచి రాకుండా సో ఆ పరంగా చూసుకున్న ఈ స్టేషన్ చాలా ఇంపార్టెంట్ సో టోటల్ ఈ స్టేషన్ లో మనకి 8 platforms అయితే ఉంటాయి ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి 6th platform మీద అయితే ఆగింది 2 minutes బ్రేక్ తర్వాత మాటల్లో ట్రైన్ అయితే మనకి అరకోణం నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది సో నేను ఏమైనా తినడానికి బిస్కెట్లు కానీ ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తున్నా ఇడైతే ఏం లేవు ఇక్కడికి జర్నీ స్టార్ట్ చేసి 68 kilometers కంప్లీట్ అవుతుంది 1 hour అవుతుంది అనమాట నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరుత్తణి సో ఇటు సైడ్ నుంచి బెంగళూరు వెళ్ళాల్సిన ట్రైన్స్ కానీ లేదంటే కోయంబత్తూరు వెళ్ళాల్సినవి కానీ అవన్నీ కాట్పాడి మీద అయితే వెళ్తాయి సో మనం ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి పుత్తూరు రేణిగుంటకి అయితే వెళ్తాము సో మనకి EMUలు అదే చెన్నై లోకల్ ట్రైన్స్ అరకోణం వరకు ఉన్నట్టున్నాయి అందుకే చాలామంది పీపుల్ అయితే ఉన్నారు సో మీకు ఇంకో విషయం చెప్పిన ఆల్మోస్ట్ మనం 70 kilometers వచ్చాం కదా అయినా కూడా చెన్నై లోకల్ ట్రైన్స్ మనకి ఇక్కడ వరకు అవైలబిలిటీ అయితే ఉంటాయి అరకోణం వరకు కూడా వస్తాయి చెన్నై అర్బన్ టెర్మినల్ నుంచి ఎగ్జాక్ట్లీ ఈ కొండల్లో అయితే ఏపీ తమిళనాడు బార్డర్ అయితే చెల్లుతుంది సో ట్రైన్ వచ్చేసి ఇప్పుడే ఏపీలోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇదేంద్రా భలే ఉంది ప్లాట్ఫామ్, అసలు ఒక ఊరు లేదు, బోర్డు లేదు. ఏకాంబర్ కుప్పం స్టేషన్ నేమ్ వచ్చేసి దీనికన్నా నగరి స్టేషన్ పెద్దగా ఉంది, బట్ అక్కడ స్టాప్ లేదు దీనికి, ఇక్కడ ఇచ్చారు. ఎందుకో మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయినాక ట్రైన్ కి ఫస్ట్ స్టాప్ ఇది ఏకాంబర్ కుప్పం. ఇక్కడ ట్రైన్ కి ఎగ్జాక్ట్లీ 1 minute స్టాప్ అయితే ఉంది. దీని తర్వాత పుత్తూరు అండ్ రేణిగుంట, అంతే ఈ 2 స్టాప్స్ ఏను. ఆ తర్వాత డైరెక్ట్ తిరుపతేను. సో ఇక్కడికి ఎగ్జాక్ట్లీ జర్నీ వచ్చేసి 99 kilometers కంప్లీట్ అయిపోయింది. 2 hours అయింది అప్రాక్స్గా స్టార్ట్ అయ్యి. సో ఏకాంబర కుప్పం నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇది ప్రొనౌన్సేషన్ నేను కరెక్ట్గానే ఇస్తున్నానా, ఏకాంబర కుప్పం అంతే నాకు తెలిసినంత వరకు. దీనికి బోర్డు చూడండి ఏడుంది. సో భలే ఉంది అసలు ఈ స్టేషను, మనం ఏదో కొండ మీద ఉన్నట్టు, దూరంగా హిల్స్ ఉన్నట్టు, చాలా మంచిగా ఉందన్నమాట వ్యూ అయితే. సో వెళ్ళే కొద్దీ ట్రైన్లో నుంచి చాలా మంది దిగేస్తున్నారు. మనం ఎప్పుడైతే అరకోణం జంక్షన్ దాటామో ఇంకా అక్కడ నుంచి మొత్తం ట్రైన్ చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ ఏకాంబరపురంకి ఒక 10 kilometers ముందర ట్రైన్ ఒక ఎస్కరు తీసుకుంటుంది. ఆ వ్యూనైతే అసలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ట్రైన్ పుత్తూరుకి అయితే వచ్చేసింది. ఇంకా దీని తర్వాత రేణిగుంట ఒక్కటే అనమాట స్టాప్ అయితే. సో పుత్తూరు అనగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది పిండికట్లు. మా సైడ్ పిండికట్ అని అంటారు, ఇక్కడ కూడా అదే పేరుతో పిలుస్తారా లేదైతే నాకు తెలియదు అనమాట. బేసిక్గా ఏంటంటే చెయ్యి కానీ కాలు కానీ ఏమైనా సరే ఫ్రాక్చర్స్ అయినప్పుడు, బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఇక్కడ పిండికట్లు అయితే కడతారు పుత్తూరులో. పుత్తూరు రాజుల పిండికట్టు వైద్యశాల అని చాలా దగ్గర బోర్డులు అయితే ఉంటాయి, చాలా ఫేమస్ అనమాట. పుత్తూరు రాజుల పిండికట్టు అనేది అయితే చాలా ఫేమస్. ఇది ఒక ట్రెడిషనల్ మెథడ్ టైప్ ట్రీట్మెంట్ అని అయితే అనుకోవచ్చు. సో పుత్తూరు అనగానే నాకు గుర్తొచ్చేది ఫస్ట్ అయితే అదే. సో టోటల్ మనకి పుత్తూరులో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మన ట్రైన్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. అండ్ టోటల్ పుత్తూరులో ఎన్ని ట్రైన్స్ ఆగుతాయో తెలుసా మీకు? సో టోటల్ 23 ట్రైన్స్ అయితే ఆగుతాయి పుత్తూరులో. సో ఇందాక ట్రైన్ ½ hour లేట్గా నడిచింది, బట్ ఇప్పుడైతే ఆన్ టైంకి తీసుకొచ్చేసాడు. సో మన పక్క ప్లాట్ఫామ్లో అయితే చూడొచ్చు తిరుపతి, సికింద్రాబాద్, తిరువనంతపురం పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సో ట్రైన్ ఇప్పుడు చెన్నై నుంచి ఇట్లా వచ్చింది కదా, ఇంజన్ మార్చుకొని ఇట్లా రైట్ సైడ్ అయితే వెళ్ళద్దాం. వీ షేప్లో ఉంటుంది, చెన్నై ఈ మూలు ఉంటే తిరుపతి ఈ మూలు ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంజన్ చేంజ్ చేసి తిరుపతికి అయితే తీసుకెళ్తారు ఈ ట్రైన్ని. ఆల్రెడీ ఇంజన్ కూడా వచ్చేసింది. నేనైతే వెళ్తున్నా గబగబా, ఏసీ కాదు కదా, సో సెకండ్ సీటింగ్ కాబట్టి బ్యాగ్ ఏదైనా ప్రాబ్లం అయిందని చెప్పి బ్యాగ్ తగిలించుకొని అయితే వచ్చేస్తున్నా. ఒక్క నిమిషం. సో ట్రైన్ అయితే వస్తూ ఉంది చూడొచ్చు, చాలా ఫాస్ట్గా ఓడ తీసేసారు ఇంజన్ అయితే. అంటే ఇది సపరేట్ ఇంజన్ లేండి, అటు సైడ్ ఓడ తీసేసారు, ఇటు సైడ్ పెడుతున్నారు. అట్ ఏ టైం జరిగిపోతుంది. 5 minutes కూడా కదా ట్రైన్ వచ్చి, అప్పుడు ఇంజన్ అయితే రెడీగా పెట్టేశారు వీళ్ళు. దయచేసి వినండి, ట్రైన్ నంబర్ 1, 2, 7, 6, 3 తిరుపతి నుండి. సో ఎట్లాగో చూపించగలిగా ఇంజన్ మౌంటింగ్ అయితే. సో అది ఇప్పుడు ఆ తర్వాత వచ్చి గుద్దుకుంది కదా, 2 మధ్యలో కేబుల్స్ అయితే ఉంటాయి, కేబుల్స్ కలిపేస్తారు అంతే సింపుల్గా. సో రేణిగుంట స్టేషన్ కోడ్ వచ్చేసి RU. టోటల్ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ జంక్షన్ వచ్చేసి ఒక పక్క అరకోణం వెళ్ళేది మనం వచ్చాం కదా ఆ లైన్, ఇంకో పక్క తిరుపతి, ఇంకో పక్క కోడూరు, ఇంకో పక్క శ్రీకాళహస్తి, గూడూరు. సో ఈ లైన్స్ అయితే కట్ అవుతాయి ఇక్కడ నుంచి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, ఈ ట్రైన్ని సప్తగిరి ఎక్స్ప్రెస్ అని కూడా పిలుస్తారు. సప్తగిరి ఎక్స్ప్రెస్ అని అనొచ్చు, లేదా తిరుపతి ఎక్స్ప్రెస్ అని కూడా అనొచ్చు. సో 15 minutes బ్రేక్ తర్వాత ట్రైన్ రేణిగుంట జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. లోకో రివర్సల్ చేసుకుంది. సో లోకో రివర్సల్ అయితే జరిగింది. యాక్చువల్లీ లోకో రివర్సల్ కాదు, ఇటు పక్క కొత్త లోకో తగిలిచ్చారు, దీనికి వచ్చిన లోకో ఆడే వదిలేశారనమాట. ఇంకా ఇక్కడ నుంచి తిరుపతి జస్ట్ 10 kilometers, మేబీ ఒక 15 minutes అయితే వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా రైల్వే ట్రాక్, అది వచ్చేసి చెన్నై నుంచి అయితే వస్తుంది. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తున్నాం చూడవచ్చు, ఇది తిరుపతికి వెళ్ళే లైన్, అది చెన్నై, ఇది తిరుపతి. ఇదిగోండి అక్కడ ఒక గూడ్స్ ట్రైన్ వస్తుందా, ఆ గూడ్స్ ట్రైన్ వచ్చే లైన్ వచ్చేసి చెన్నై నుంచి వచ్చే లైన్, ఆ లైన్ చెన్నై నుంచి వస్తుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి లైన్ ఇటు సైడ్, ఇది వచ్చేసి తిరుపతి వెళ్ళొద్ది. హాయ్, సో మన సబ్స్క్రైబర్స్ చూసి గుర్తుపట్టారు. అటువంటి అక్కడ గూడ్స్ వస్తుందా, అది చెన్నై లైను, ఇది తిరుపతి లైను. బేసిక్గా అట్ట స్టేషన్లోకి వచ్చిన ట్రైను ముందులో ఉన్న ఇంజన్ తీసి వెనకాల తగిలిస్తారు, అప్పుడు ఇట్టా వచ్చేస్తుంది వెనక్కి, అంటే వి షేప్లో ట్రావెల్ చేస్తుంది. వామ్మో కలకల్లాడిపోతున్నారు ఈ ట్రైన్ కోసం జనాలైతే, ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో ఉన్నారు జనాలు. ఇప్పుడు ఇదే ట్రైన్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. ఒక రోజులో ఈ ట్రైన్ 4 రౌండ్లు వేస్తుంది. మార్నింగ్ వెళ్ళుద్ది వస్తుంది, మళ్ళీ వెళ్ళుద్ది మళ్ళీ వస్తుంది, 4 రౌండ్స్ వేస్తుంది ఒక రోజులో. సో అది తిరుపతి సప్తగిరి ఎక్స్ప్రెస్ బ్లాగ్ అయితే, తిరుపతి ఎక్స్ప్రెస్ అనొచ్చు, సప్తగిరి ఎక్స్ప్రెస్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే ఏమైనా నచ్చిందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు బయటికి వెళ్ళేసి కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అనేది. ఒక 1 డే అయితే తిరుపతిలోనే ఉంటాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.